నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఆర్యానా అలాగే మెహబూబ్ మధ్య జరిగిన డిస్కషన్ లో ఆర్యానా పైచే సాధించింది నిజానికి అసలు మెహబూబ్ ఆర్యానాని ఎందుకు నామినేట్ చేశాడో అన్న విషయం బహుశా ఆ మెహబూబ్ కూడా తెలిసి ఉండకపోవచ్చు అయితే మనం గనక చూసినట్టయితే కొన్ని రోజుల క్రితం అంటే ఫస్ట్ టైం పెయింట్ వేసుకుంటున్నప్పుడు ఆర్యానా మెహబూబ్ పక్క పక్క నుంచి ఉన్నారు నామినేషన్స్ విషయంలో అప్పుడు ఏం జరిగిందంటే చాలా చాలాసేపు డిస్కస్ చేసి ఆ తర్వాత పెయింట్ తన మీద వేసుకుని నామినేట్ అయిన తర్వాత తను ఏమందంటే నాకు ఆ హెల్ప్ నీ నీ హెల్ప్ వద్దు నాకు నాకు నేను చేసుకుంటాను అని అంది ఆ సమయంలో మెహబూబ్ ఏమన్నాడంటే సోహెల్తో అంటే అది అన్సీన్ వీడియోలో ఉంది మెహబూబ్తో మెహబూబ్ సోహెల్తో ఏమన్నాడంటే తను హెల్ప్ వద్దనకపోయినా వద్దన్నా కూడా నేను చేస్తాను ఎందుకనంటే నేను నా హెల్ప్ నేనైతే నేను ఖచ్చితంగా చేస్తాను ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాము అని అంది అన్నాడు అయితే తర్వాత కెప్టెన్సీ టాస్క్ వచ్చింది ఆర్యానా విషయంలో ఆర్యానా విషయంలో కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు అసలు మెహబూబ్ అక్కడికి ఆర్యానా దగ్గరికి వెళ్ళాడన్న మాటే కానీ ఎప్పుడెప్పుడు ఆర్యానా అటు అవినాష్ వైపు వెళ్ళిపోదామా అని చూస్తా ఉన్నాడు అంతేకాకుండా అవినాష్ బాగా అంటే ఇక్కడ మీరు చూడండి సొహెల్ అవినాష్ విషయంలో సోహెల్ తను నిలబడ్డ మాట నిలబడ్డాడు ఏమనంటే తను నామినేట్ అయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ నేను అవినాష్ వైపు ఉండాలి అని అన్నాడు కానీ మహబూబ్ కో మహబూబ్ ఆర్యానా విషయంలో మహబూబ్ కోసం ఆర్యానా నామినేట్ అయిపోయింది అయితే ఆ సమయంలో మహబూబ్ వచ్చిన వచ్చాడు ఆర్యానా వైపు నేను ఇక హెల్ప్ చేస్తానని చెప్పాడు వచ్చాడు అలాంటి వాడు తన వైపు ఉండకుండా మళ్ళీ నేను అవినాష్ దగ్గరికి వెళ్తాను కెప్టెన్సీ టాస్క్ లో కెప్టెన్ గా అవినాష్ అయితే బాగా చేస్తాడు అనడం అస్సలు కరెక్ట్ కాదు పోని ఓకే అక్కడ ఆ తప్పు చేసేస్తాడు నా ఫస్ట్ టైం లాస్ట్ టైం నామినేషన్స్ లో కూడా ఆర్యానా నేను నామినేట్ అవుతున్నా కూడా తను ఓకే అయిపోయింది మళ్ళీ తను మళ్ళీ ఈసారి నామినేషన్స్ లోకి వచ్చి ఆర్యానా నీకు నాకు గొడవలున్నాయి దీనివల్ల క్లియర్ అయిపోతే చాలు అని చెప్పి నామినేట్ చేశాడు అసలు అర్థం లేని నామినేషన్ రీజన్ చెప్పడంతోనే మెహబూబ్ తన ఒక గ్రేడ్ ని కిందకి తీర్చుకున్నాడు ఎందుకని ఎందుకనంటే ఆర్యానా చాలా క్లియర్ గా తన పాయింట్ని చెప్పింది లాస్ట్ టైం నామినేషన్స్ లో చెప్పింది ఆ తర్వాత మిగతా చోట చెప్పింది అంతా చెప్పా అని చెప్పింది కానీ మెహబూబ్ అసలు తన పాయింట్ ఏం చెప్పాడంటే ఫేక్ ఎమోషన్ ఫేక్ ఎమోషన్ ఫేక్ ఫ్రెండ్షిప్ అన్న అని అన్నావు అందుకే నేను ఫీల్ అయ్యాన మెహబూబ్ కానీ మనం చూసినట్టయితే ఆ మాటకి తను లాస్ట్ టైం నామినేషన్ చేసేసుకుంది అక్కడ అక్కడ ఆర్యానా పనిష్మెంట్ వచ్చేసింది అంటే మహబూబ్ తన ఒక మాట అన్నా కూడా లాస్ట్ టైము మహబూబ్ కోసం తను నామినేట్ అయిపోయింది ఒక వారం కనుక తను నామినేట్ అవ్వకపోయి ఉండుంటే మహబూబ్ కూడా నామినేషన్ లోకి వచ్చేసేవాడు బిగ్ బాస్ ఇద్దరిని నామినేట్ చేసి ఉండేవాడు అక్కడితో తన ఒక విషయం అయిపోయింది మళ్ళీ తను ఏమంటున్నాడు మెహబూబు ఆ పాత విషయాన్ని మనం కట్ మనం క్లియర్ చేసుకోవడం కోసం నేను నామినేట్ చేస్తున్నాను అంటున్నాడు నామినేట్ చేయడం కోసం విషయాలను క్లియర్ చేసుకోవడం కోసం ఎవరు నామినేట్ చేయరు డిస్కషన్ చేసుకుంటారు డిస్కషన్ ఆల్రెడీ పాత నామినేషన్స్ లో పూర్తి అయిపోయింది మళ్ళీ కొత్త డిస్కషన్ ఎందుకు పెట్టాడో మహబూబ్ అర్థం కాల సో ఇక్కడ మెహబూబ్ మిస్ అయిన లాజిక్ ఇదే తను కరెక్ట్ గా చెప్పాలనుకున్న పాయింట్ చెప్పలేకపోయాడు బయట చూస్తున్న జనాలకి ఎలా అనిపించింది అంటే కి ఎవరు లేకుండా లేరు కాబట్టి వెళ్ళిన హర్యానా హర్యానాని నామినేట్ చేసినట్టు అనిపించింది సో ఇక్కడ దే మోస్ట్లీ తప్పైతే ఉంది ఆర్యానా విషయంలో అయితే తను ఫేక్ అంటే సోహెల్ కెప్టెన్సీ విషయంలో నువ్వు చాలాసేపు ఆలోచించావు అది కరెక్ట్ కాదని చెప్పింది కానీ ఆ సమయంలోనే తను నిజంగా మెహబూబ్ ఏమైనా అన్నా కూడా ఆ వారం తను నామినేట్ అయిపోయింది కదా మళ్ళీ ఈ పాయింట్ రైస్ తీసుకురావడం కరెక్ట్ విషయం కాదని ఇక్కడ నా రివ్యూ